వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి మన టాపిక్ వచ్చేసి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం చేతులు మంటలుగా ఉండడం కాళ్ళు మంటలుగా ఉండడం అరకాలు మంటలుగా ఉండడం సూదులతో గుచ్చినట్టు అనిపించడం దీనికి ఒక బెస్ట్ రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు సో సార్ ద్వారానే అసలు దీనికి రెమెడీ ఏంటి అది మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మందిలో చేతులు కాళ్ళు మంటలుగా ఉంటాయి వాళ్ళతో సూదులు గుచ్చినట్టుగా ఉంటాయి వాళ్ళకి ఇన్స్టాంట్గా రిలీఫ్ కోసం ఒక రెమెడీ ఉంది అది నేను చెప్పినట్టు ఫాలో అవుతాయి కదా షూర్గా వాళ్ళైతే ఈ రోడ్ నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు కదా సో ఆ రెమెడీ ఏంటి అసలు ఈ మంటలు అరికాళ్ళ మంటలు కానీ ఈ సూదులు గుచ్చడం కానీ ఎందుకు అవుతున్నాయి ఇలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీ ఏంటంటే మీరు మనకి ఈ విధంగా కాళ్ళ మంటలు కానీ చేతులు అరికాళ్ళు మంటలు కానీ లేకపోతే నొప్పులు కానీ ఈ విధంగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూదులు గుచ్చినట్టు ఉండడం ఆరు మంటలు తగ్గడానికి బయటికి రాసుకుంటే మీకు ఫస్ట్ ఇమీడియట్గా ఒక నాలుగైదు రోజులు రాసుకుంటే కనుక రిలీఫ్ వచ్చేలాగా నేను ఒక ఆయిల్ చెప్తాను అదేంటంటే మనం నార్మల్గా తైలం అంటారు కదా నువ్వుల నూనె సో అలాంటి నువ్వుల నూనె ఒక మీరు ఒక వంద ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి తీసుకుని ఏం చేస్తారంటే అశ్వగంధ అందరికీ తెలిసిందే గడ్డ అంటారు కదా సో దాన్ని కొంచెం దంచుకొని పొడిలా చేసుకుని అశ్వగంధాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇంకొకటి తుత్తూరు బెండ అంటారు దువ్వెనకాయ అంటారు దీన్ని అతిబల అంటారు సో దాని యొక్క వేరు సో దాని యొక్క వేరు అలాగే అశ్వగంధ ఈ రెండే తీసుకుని మనం ఈ రెండింటిని కషాయం చేసుకుని కషాయం అంటే ఇప్పుడు ఈ రెండు పొడి పది పది గ్రాములు తీసుకుని ఒక ఎనభై ఎంఎల్ నీళ్ళు అంటే ఒక వంద ఎంఎల్ నీళ్లు తీసుకుని కాచి వడగట్టి దాన్ని ఒక వంద ఎంఎల్ నువ్వుల నూనెలో బాయిల్ చేసి ఓన్లీ ఆయిల్ ఎంత తీసుకున్నా వంద ఎంఎల్ చివరికి ఉండేలా కనుక చేస్తే ఒక ఆయిల్ వస్తుంది మనకి ఓకే సార్ దాన్ని ఫిల్టర్ చేసుకుని నీట్గా ఒక బాటిల్లో పెట్టుకుంటే కనుక ఆ ఆయిల్ని పొద్దున్న సాయంత్రం చేతులకి కాళ్ళకి ఎక్కడెక్కడైతే మీకు మంటలు ఉన్నాయో రాసుకుంటే నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా ఆ కాళ్ళ మంటలు కానీ సూదులు గుచ్చినట్టు ఉండడం కానీ ఖచ్చితంగా తగ్గుతుందండి ఓకే సార్ సో గుర్తు పెట్టుకోండి ఒకటి పెన్నీరుగడ్ అశ్వగంధ మనకు నార్మల్గా దొరుకుతుంది కదా అయితే మీరు పొడి కాకుండా నార్మల్గా వాటి యొక్క రూట్స్ తీసుకున్నవి పచ్చిక దంచుకుని అలాగే అతిబల తుత్రు బెండ వాటి యొక్క వేర్లు కూడా పచ్చిక దంచుకొని ఒక కషాయంలో కాచుకుని దాన్ని ఆయిల్లో పెట్టి మరగ్గాచుకుని ఆయిల్ చేసుకుని పెట్టుకుంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది సో అలాగే ఇంకా మీరు కారణాల గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ దీనికి కారణాలు ఏంటంటే మెయిన్ ఒకటి షుగర్ సో షుగర్ కంట్రోల్లో లేకపోతే కూడా ఒక ఏజ్ నుంచి మనకి అరికాళ్ళు అరిచేతులు మంటలు ఉండడం అనేది బాగా ఉంటుంది అలాగే బీట్వెల్వ్ తక్కువ అవ్వడం వల్ల కూడా సో ఖచ్చితంగా షుగర్ వల్ల ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి బీట్వెల్వ్ ప్రాబ్లం ఉన్నప్పుడు బీట్వెల్వ్ని సాల్వ్ చేసుకోవాలి సో అవన్నీ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ అనేది ఫాలో అవ్వాలి ఓకే సో అయితే ఈ షుగర్ బీట్ అది కాకుండా ఇంకా కొన్ని కొన్ని డిసీజెస్లో అంటే ఇన్ఫెక్షన్స్ మనకి వచ్చే వాటిల్లో కూడా ఇలాంటి సూదులు గుచ్చేది కూడా అన్నమాట ఓకే అదొకటే కాకుండా ఒక వయసు దాటిన తర్వాత ఈ నరాలకి ఉండే మైలిన్ షీత్ అనేది కోల్పోవడం వల్ల కూడా అంటే మనకి నరం చుట్టూ ఒక షీట్ ఆర్ కవరింగ్ లాగా ఈ మైలిన్ షీత్ అనేది ఉంటుంది సో అదేమవుతుందంటే క్రమేణ వయసు రీచ్ఛ కానీ వేరే వేరే కారణాల చేత అది పోవడం జరుగుతుంది అది పోయినప్పుడు కూడా మనకి ఈ నరాలకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండకపోవడం వల్ల సూదులు గుచ్చినట్టు అవ్వడం మంటలు మంటలుగా ఉండడం నిప్పులు నిప్పులుగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం సో ఇలాగ ఈ కారణాల చేత ఏమవుతుందంటే ఇవి మనకి ఒక వయసు దాటిన వాళ్ళలో కానీ షుగర్ తక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఈవెన్ బీట్ తక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఈవెన్ రక్తహీనత బాగా ఉన్న కూడా ఇది మనం చూస్తూ ఉంటాం ఓకే సార్ సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి కానీ వీటి నుంచి ఉపశమనం రావడానికి నేను చెప్పిన ఆయిల్ని రాసుకుని కొంచెం చిన్నగా మద్దనంలాగా చేసుకుని గోరువెచ్చగా చేసుకుని తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే కనుక డెఫినెట్గా ఈ కాళ్ళ మంటలు ఈ సూదులు వచ్చడం అనేది తగ్గుతుంది ఓకే సార్ సార్ ఇప్పుడు యాక్చువల్లీ అరిచితుల మంటలు కానీ అరికాల మంటలు కానీ నరాలు ఏదైతే మన నరాలు ఉన్నాయో ఆ పైన మైలింగ్ షీట్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు సో ఇది రావడానికంటే ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు చూసే పెద్దవాళ్ళు అని మీరే చెప్పారు పెద్దవాళ్ళు ఇది అవుతుంది అని చెప్పేసి బట్ ఇప్పుడు చిన్నవాళ్ళకి కూడా అవుతుంది కదా సేమ్ ప్రాబ్లం వస్తుంది కదా సో ఎందుకు ఆ మైలింగ్ షీట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఫస్ట్ మనం కనుక చూసుకుంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి మనం చేసే అలవాట్లు అంటే ఎలాంటివి ఉంటాయంటే ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తుంటాం చిన్న వయసు నుంచి స్మోకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో అందరికీ మనం ఏమనుకుంటామంటే స్మోకింగ్ ఎఫెక్ట్ ఓన్లీ లంగ్స్ మీదే ఉంటుంది లంగ్ క్యాన్సర్లు ఇవన్నీ వస్తాయి అని అనుకుంటారు కానీ స్మోకింగ్ ఎఫెక్టు నరాల మీద చాలా ఎక్కువ ఉంటుంది అందుకే మీరు అబ్జర్వ్ చేయండి స్మోకింగ్ కొంతకాలం కంటిన్యూ చేసిన వాళ్ళల్లో ఆర్ కంటిన్యూ చేసి ఆపేసిన వాళ్ళల్లో కూడా ఏమవుతుందంటే చేతులు వణకడం అవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ నరాల వ్యవస్థకి సంబంధించిన లక్షణాలు అనమాట సో నరాలు అనేవి చాలా వీక్ అయిపోయి ఆ మైలించి అనేది పోవడం జరుగుతుంది సో ఒకటి స్మోకింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఖైని గుట్కా లాంటివి తింటూ ఉంటారు కదా సో వాటి వల్ల కూడా ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా మన శరీరంలోకి వెళ్ళి నరాల మీద ప్రభావితం చూపిస్తాయి అంటే మీ ఇంకా ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్లో ఈ నరాల బలహీనత కానీ లేదంటే కాళ్ళు మంటలు చేతులు మంటలు వరకే చూస్తాం కానీ కొన్ని రోజులు ఇవి ఇంకా పోతే కనుక కాళ్ళు చచ్చిపడిపోయి ఏమి పని చేయలేని పరిస్థితులు కూడా వస్తాయన్నమాట సో ఈ స్మోకింగ్ ఒకటి ఇదొకటి అండ్ ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా లైక్ వాకింగ్ లాంటివి ఎక్కువగా అంటే వాళ్ళ శక్తికి మించి అన్నెసరీగా ఎక్సర్సైజ్ లాంటివి ఎక్కువ ఫాలో అవుతారంటే ఎక్సర్సైజ్ లాంటివి అంటే ఒక ప్రోపర్ గైడెన్స్ లాంటిది లేదంటే ఒకళ్ళు చెప్పినట్టు ఇది కాకుండా వాళ్ళ సొంతంగా అలా చేయడం అండ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళ నరాల్ని ఎక్కువ శ్రమపరుస్తూ ఉంటారు శక్తికి మించి సో ఇలాంటి వాళ్ళలో కూడా ఈ మైలింగ్ చీత్ అనేది ఎక్కువ అరిగిపోవడం ఎక్కువ పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే సార్ సార్ నిజంగా ఈ అరికాల మంటలు కానీ అరచేతులు అర అరచేతుల్లో మంటలు కానీ అంటే సూతులతో కూర్చడము అసలు ఎందుకు వస్తూ ఉంది మైలింగ్ షీత్ ఎందుకు డ్యామేజ్ అవుతూ ఉంది సో ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు దాని రెమెడీని కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ